राष्ट्र में తొమ్మిదేళ్లుగా కేసీఆర్ రాక్షస పాలన నడుస్తుందన్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజాయాత్ర 11వ రోజుకు చేరింది గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి తండాలో పర్యటించారు స్థానిక కార్పొరేటర్తో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు రవి ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు भारतीय जनता पार्टी कार्यक्रम भूपनपल्ली मरी 9 సంవత్సరాలు అయిపోయింది టిఆర్ఎస్ పాలనల టిఆర్ఎస్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఈ రోజుకి ఈ రోజు వరకు ప్రజలకి ఇక్కడ చాలా మంది బయట నుంచి వచ్చి కిరాయికి ఉంటున్నారు చాలా మంది డబుల్ బెడ్రూమ్ కంప్లై చేశారు చాలా మంది రెగ్యులరైజేషన్ 80 గజాలు ఉన్న వాళ్ళకి రెగ్యులరైజేషన్ అని చెప్పిరు ఇయాల ఇక్కడనే పక్కకే ఇదే సర్వేన ఈ గోపనపల్లి గ్రామంలో పక్కకే ఉన్నటువంటి బసవతారక్ నగర్ లో కూడా మరి రేట్లు పెరిగాయి అని చెప్పేసి రాత్రి రాత్రి పురుషులు తీయడానికి ట్రై చేశారు అది కూడా రెగ్యులరైజ్ చేయలే ప్రధానమైన సమస్య అదే రెగ్యులరైజ్ చేస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఇవ్వలేదు మరీ ముఖ్యంగా ఇంటికో ఉద్యోగం అన్నారు ఇయాల అన్ని పేపర్ లీకేజ్ ఎస్ఎస్సి మరి ఎంసెట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రకంగా మరి 30 లక్షల మరి విద్యార్థుల నోట్ల మట్టి కొట్టడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుపడరు కానీ ప్రజలు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు మార్పు కోరుకుంటారు మేము ఈ కుటుంబ పాలనని అంతం చేస్తాం కవిత లికర్ స్కామ్ మరి కొడుకు ల్యాండ్ స్కామ్ ఈ రకంగా అన్ని స్కామ్లల మరి ప్రజలకు ఏం చేసింది లేదని చెప్పి తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీకి మంచి స్పందన ఉంది దినాదిన మేము పాదయాత్ర చేస్తూ ఉంటే వేల సంఖ్యలో పాల్గొంటా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది గర్భగర్భకు పాదయాత్ర నిర్వహిస్తాం ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతంలో మరి గత 2 సంవత్సరాల నుంచి అందరి సహకారం తోటి నేను గెలిచిన తర్వాత ఇక్కడ 95% పనులు పూర్తి చేసినాం కంప్లీట్ గా సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇక్కడ నుండి మెయిన్ రోడ్ కావచ్చు ఫ్లైఓవర్ కావచ్చు పూర్తిగా ఏదైతే పెండింగ్ గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేయని పనులన్నీ కూడా మరి మేము గెలిచిన తర్వాత కష్టపడి ఈ ఉన్న సొంత గ్రామంలో పనిచేయాలనే ఉద్దేశంతో గతంలో భిక్షపతి గారు ఎమ్మెల్యే 2009లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేసిండో ఇక్కడ ఇక్కడ కమిటీ హాల్ కావచ్చు గ్రేవియార్డ్ కావచ్చు రోడ్లు కావచ్చు ఏవైతే అభివృద్ధి పనులు గత 9 సంవత్సరాల కింద ఉండేనో అవి ఇప్పటివరకు చేయలేదు సో భిక్షపతి యాదవ్ గారు చేసిన అభివృద్ధి తర్వాత ఈరోజు మరి మేము గెలిచిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్న రోడ్లు మీరు గమనించినట్టు ఈరోజు పాదయాత్రలో అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది తప్పకుండా ఈ పాదయాత్ర ద్వారా రవికుమార్ యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి శేర్లింగపల్లి అందరూ కూడా యువ రక్తం కావాలి శేర్లింగపల్లి కాషాయ జెండా ఎగరాలంటే ఈ గడప గడపకు పాదయాత్ర ద్వారా మరి సమస్యలు చెప్తా ఉన్నారు ఆ సమస్యలు చెప్పుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఈ శేర్లింగపల్లి ప్రాంతంలో కాషాయ జెండా ఎగరవేసే విధంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల పక్షాన నిలబడి రేపు భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం తప్పకుండా రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మరి యువకులు ఇలా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు